హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇలాగ మసాలాలును దొండకాయ మసాలా కూర ఇలాగ చేస్తారంటే అద్భుతంగా ఉండిద్ది. దొండకాయతో ఇంత రుచికరమైన కర్రీ మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండవు, అంత టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. 2-3 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. 1 నిమిషం తర్వాత 3 ఇలాయచీలు, 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క, 4 జీడిపప్పు పలుకులు, 5 లవంగాలు, జీలకర్ర 1 టీ స్పూన్, గసగసాలు 2 టీ స్పూన్లు వేసుకొని 1-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. 2-3 నిమిషాల తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు దొండకాయలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి తొడిమలు కట్ చేసుకొని, మనం గుత్తి వంకాయకి వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో అలాగ గుత్తి వంకాయలకు కట్ చేసుకున్నట్టుగా ఈ దొండకాయలను కట్ చేసుకోవాలి. ఇలాగ దొండకాయలన్నిటిని గుత్తి వంకాయలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మసాలాలు మొత్తం చల్లారి ఉంటాయి కదా, వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటే మనకి స్పెషల్ మసాలా పేస్ట్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని 1-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె బాగా వేడి అయిన తర్వాత దొండకాయలు వేసుకొని హై ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం పైకి లాగా వేజమ్ముతూ ఉంటుంది, పైన మూత పెట్టేసి కలుపుతూ వేయించుకోండి. ఇలాగ 4-5 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక 5 నుంచి 7 నిమిషాల దాకా వేయించుకోండి. అంటే దొండకాయలు కొంచెం 50% దాకా ఉడికించుకోవాలి. ఇలాగ 50% దాకా ఉడికిన తర్వాత ఈ దొండకాయలను ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలో జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని, 1 పెద్ద సైజు అంత ఉల్లిపాయను ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుంది. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం మెత్తపడ్డ తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలాగ చీలకలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రెష్గా అప్పటికప్పుడు నూకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1 పెద్ద సైజు అంత టమోటాను ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసిన తర్వాత టమోటాలు కొంచెం మెత్తపడేదాకా ఉడికించుకోండి. ఇలాగ టమోటాలు బాగా సాఫ్ట్గా మెత్తపడ్డ తర్వాత మనం నూరుకున్న మసాలా పేస్ట్ అనేది వేసేయండి. ఇలాగ మనం నూరుకున్న స్పెషల్ మసాలా పేస్ట్ వేసేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, కారం రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకొని 1-30 సెకండ్స్ పాటు బాగా కలుపుకొని వేయించుకోండి. 30 సెకండ్స్ తర్వాత లైట్గా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగ కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత 1 గ్లాస్ లేకపోతే 1/2 గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగ కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలాగ కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న దొండకాయలు వేసుకొని పైన మూత పెట్టేసి 10-15 నిమిషాల దాకా, అంటే ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కారం కావాలంటే అడ్జస్ట్ చేసుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.